హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత, అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసానండి. సో చాలా మెస్సీగా ఉండిందనమాట హౌస్ అంతా కూడా. ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేస్తా ఉన్నా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఎందుకంటే హర్ష్మిత ఉంది నా దగ్గర ఇప్పుడు. సో ఇక్కడ క్లీన్ చేసేసానండి మొత్తము. క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇంక నా వర్క్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. పెండింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మీకు అమెజాన్లో అవైలబుల్ అండి అవి. వీటితో స్టవ్ క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు స్టవ్ మనం క్లీన్ చేయకూడదు, కానీ ఈ బర్నర్స్ ఏరియా కానీ బర్నర్స్ని కూడా క్లీన్ చేయొచ్చు అనమాట. సో అంత నీట్గా రస్ట్ అంతా కూడా భలే వెళ్ళిపోతుందండి. అసలు 2-3 times చేయగానే మీకు అసలు చాలా క్లీన్గా అనిపిస్తుంది. కాకపోతే బ్రష్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు అనమాట, అదొక్కటే. నార్మల్గా అయితే అది యూస్ చేస్తే 3-4 times బాగానే వస్తుందన్నమాట. ఇవి ఏంటంటే మీకు ఎక్కువ రోజులు రావండి, అది ఒక్కటే ప్రాబ్లం. మిగతాది అయితే చాలా బాగుంటాయి అన్నమాట బ్రషెస్. మాత్రం మీరు క్లీన్ చేసుకోవడానికి రస్ట్ చూసారా కింద ఎలా పోతుందో. సో క్లీనింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. అయిపోగానే నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నేను చేయబోయే పచ్చడి వచ్చి పుచ్చకాయ పచ్చడి అండి. సో ఇది మీరు వినే ఉంటారు, పెద్ద కొత్తదేం కాదు. కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఇది మమ్మీ చాలా బాగా చేస్తారండి. సో తన దగ్గరే నేను నేర్చుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని దానిలో వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే జీలకర్ర, కొంచెం ధనియాలండి. సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం బాగా. చూసారు కదా, సో ఏమేమి వేసానంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే లాస్ట్లో పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి అనేవి కట్ చేసి వేసుకోండి. మీరు అలాగే వేసారంటే అవి ముఖం పేలుతాయి అనమాట. సో ఆయిల్ పడుతుంది ఫేస్ మీద. సో జాగ్రత్తగా చేసుకోండి, సరేనా? ఇట్లా కాసేపటికి అవి ఫ్రై అయిపోతాయి. ఎక్కువ బరీ అవి మాడిపోయేలాగా ఫ్రై చేయకండి. సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం దానిలో టమాటోస్ వేసి ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో మీకు పుచ్చకాయలో మనం తినేసిన తర్వాత కింద పార్ట్ ఉంటుంది కదా, మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత వైట్ పార్ట్ ఉంటుంది కదా. సో ఆ వైట్ పార్ట్ బాగా కండగలిగి ఉంటుందండి. సేమ్ మనకి దోసకాయ పచ్చడి స్మెల్ ఎలా వస్తుందో, టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్మెల్ అయితే మాత్రం సేమ్ మనకి దోసకాయ పచ్చడి స్మెల్ వస్తుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్గా. మనకి పుచ్చకాయలో అసలు వేస్ట్ అనేది ఉండదన్నమాట. సో ఆ పైన ఉన్న గ్రీన్ ఉంటుంది కదా, అది మనం చక్కగా పీల్ చేసేసుకోవచ్చు, లేదంటే ఈ లేయర్ వరకు కూడా తీయచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 3 tomatoes వేసుకున్నాను పుల్లదనం కోసం. మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి, బట్ నేను అది వేయట్లేదు. ఇక్కడ చూసారు కదా, పుచ్చకాయ ఒక్క పుచ్చకాయ మొత్తం వేస్తే కొంచెం పచ్చడి వస్తుందండి అంతే. అంటే ఇవి ఈ ముక్కలన్నీ మనం తీసేసుకొని తినేసేసి ఆ తర్వాత ఈ వైట్ కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా, అది మాత్రం మనం సేఫ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి పచ్చడికి కావాల్సింది ఆ వైట్ పార్టే.
ఈ రెడ్దంతా తీసేసి ఈ వైట్ది ఉంటుంది కదా అది తీసుకోవాలి మనం. చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఆ వైట్ పార్ట్నే మనం ఇక్కడ చట్నీలోకి యూస్ చేస్తాం అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి, లేకపోతే అలాగే వేసేయచ్చు, ఎందుకంటే నిమిషంలో ఫ్రై అయిపోతుంది అది. సో ఇక్కడ టొమాటోస్ అనేవి బాగా ఫ్రై అయిపోతున్నాయి చూసారు కదా. దీనిలోనే కొంచెం ఇంగువ కూడా మనం వేసేసుకోవాలండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇంగువ వేసిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఈ పుచ్చకాయ ముక్కల్ని ఫ్రై చేయబోతున్నాం అనమాట. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా ఏం కట్ చేసుకోలేదండి, కట్ చేసుకుంటే ఇంకా బెటరు, ఎందుకంటే ఇంకా త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట. సేమ్ మనకి దోసకాయ పచ్చడి చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా దోసకాయ పచ్చడినా కొంచెం మనకి పచ్చిగా అనిపిస్తుందేమో, ఇదైతే అస్సలు అనిపించదు, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను కాస్త ఇంగువ వేసేసానండి, అది మీకు మిస్ అయింది కనిపించలేదు అంతే. సో ఇప్పుడు ముందుగా నేను పక్కన పెట్టేసుకున్నాను కదా పచ్చిమిర్చి వెల్లుల్లి అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, దానిలో కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను. అంటే దానిలోనే కొంచెం సాల్ట్ వేసేసి ఉడికిపోయిన పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా దీనిలోనే వేసేస్తాను, కాకపోతే కాస్త చల్లారడానికి పెడుతున్నాను అనమాట అంతే. సో చూడండి ఎలా ఉడికిపోయింది, ఇప్పుడు వేడిగా ఉంది. నేను ఇవి కాసేపు చల్లారు పెట్టేసి ఆ తర్వాత గ్రైండ్ చేశాను, మీరు కూడా వేడిగా వేశాను కదా గ్రైండ్ చేయకండి సరేనా, ఇలా అవ్వాలన్నమాట. చూసారు కదా ఉడికిపోయినాయి కదా ముక్కలన్నీ మనకి, చూసారా గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయిందో పచ్చడి. దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకోవచ్చు, కొంతమంది అయితే పోపు కూడా పెట్టరండి అలాగే తింటారు, బట్ పోపు పెడితే ఏంటంటే ఇంకా టేస్టీగా తయారవుతుంది అనమాట. ఆయిల్లో కొంచెం బాగా ఉడికిందంటే ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది మనకి అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు నేను ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటున్నాను, తర్వాత పోపు పెట్టేస్తున్నాను అనమాట. పోపు కూడా నేను ఎలా పెడుతున్నానంటే ఒక మట్టి పాత్రలు తీసుకున్నాను కదా ఒకసారి, మీకు గుర్తుందో లేదో. సో దానిలో పెడుతున్నాను, ఇక్కడ కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేస్తే ఆ తర్వాత పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దీనిలోనే పచ్చడి కూడా కాసేపు వేసి ఫ్రై చేస్తున్నానండి, ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట, మనకి ఆయిల్ బాగా ఇదై యూజ్ అవుతుంది కదా. సో సపరేట్ అయిపోయినప్పుడు చాలా టేస్టీ, చాలా ఎమ్మీ ఉంటుంది. ట్రై చేయాల్సిన పచ్చడి ఇది, ఎలాగో సమ్మరే కదా మనకి పుచ్చకాయలు బాగానే దొరుకుతాయి, ఒకసారి ట్రై చేయండి, మీరు వదిలిపెట్టరు. అండ్ నెక్స్ట్ డే నేను ఇడ్లీ పెట్టుకున్నాను అనమాట, అప్పుడు కూడా ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండింది అనమాట ఇది. సో రైస్లో కూడా బాగుంటుంది, మీరు కొంచెం కారం ఉప్పు కరెక్ట్గా వేసుకోగలిగితే పచ్చడి ఇంకా అద్దరిపోద్ది అనమాట. ఇక్కడ నేను ఎగ్ బుజ్జి చేశాను, అలాగే ఈ పచ్చడితో కాంబినేషన్లో రైస్ కనమాట. ఏంటి పడుకోవా, ఎందుకు నిద్ర రావట్లేదు అందరు ఫ్రెండ్స్కి, నిద్ర వస్తుంది కాబట్టి మా ఫ్రెండ్స్కి 12 అవుతుంది టైం, పడుకోవా. నువ్వు పడుకోనా, నా నిద్ర వస్తా కదా. పడుకోవాలి కదా నాన్న, మమ్మీ రేపు మార్నింగ్ మళ్ళీ వర్క్ ఉంటుంది కదా, బొచ్చుకుందా ప్లీజ్ తల్లి. మరి ఏం చేద్దాం ఇప్పుడు, బార్బీ బొమ్మ ఇప్పుడు కొనిస్తావా? ఇప్పుడు కొనియాల బార్బీ బొమ్మ ఇప్పుడా? రేపు పొద్దున కొనిస్తాలేమ్మా పడుకు. బార్బీ బొమ్మకి హౌస్ కొడుకో వాళ్ళకు. దేవుడా ఇలాగ వచ్చేస్తుందండి సమ్మర్ కదా. ఇప్పుడు ఇంకొక వీడియో షూట్ చేయాలన్నమాట. సో యాక్చువల్గా ఒక 2 వీడియోస్ ఈరోజే షూట్ చేసేసాను. పరిస్థితి చూడండి ఇక్కడ ఎట్లుందో, బట్టలు మొత్తం బట్టలు. ఈ వీడియో అంతా మొత్తం షూట్ చేయాలి ఇప్పుడు, ఇవన్నీ మడతలు పెట్టాలి మళ్ళీ. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి నన్ను అనిందనమాట, సిగ్గులేదా మీకు, ఒకే డ్రెస్ మూడు నాలుగు రోజులు వేసుకొని షూట్ చేస్తుంటారు సిగ్గులేదా అని చెప్పి అనిందండి. నాకు నవ్వు వచ్చింది మళ్ళీ, అసలు ఎంత అమాయకం అండి నిజంగా జనాలు అనిపించింది అనమాట. కోపం అయితే రాలే, నిజంగా అసలు కోపమే రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే మనము షూట్ చేసుకునేటప్పుడు నాకైతే నిజంగా చాలా బద్ధకం, మళ్ళీ డ్రెస్ మార్చి మళ్ళీ వేరే వీడియో కోసం అవ్వదండి. ఇంట్లో పిల్లలు ఉంటుంటే ఒక పక్క వంట చేస్తుంటా, నేను వీడియో షూట్ చేస్తుంటే వెళ్ళి వంట చేయడానికి వెళ్తుంటాను, మధ్యలో వాటర్ వస్తుంటే వాటర్ పడతాను, మళ్ళీ స్వీటి మధ్యలో ఏదో ఒకటి పిలుస్తూ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తుంటాను, నేను ఇన్ని డ్రెస్సులు మార్చుకోవడానికి నాకు టైం ఎక్కడుంటుంది. అందుకని నేను ఒకే డ్రెస్సులు షూట్ చేసేస్తాను అనమాట. ఒక 2-3 వీడియోలు ఉంటే ఫాస్ట్గా షూట్ చేసేసి ఇంకా ఎడిటింగ్ అంతా నైట్ టైం పెట్టుకుంటాను అనమాట, ఎడిటింగ్ చేసుకుంటాను. చేసుకొని 3-4 రోజులు ఎట్లా షూట్ చేయాలనిపిస్తుంది వీళ్ళకి అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో అలా కాదు,
యాక్చువల్గా అందుకోసమే ఇప్పుడు నేను వేరే షూట్ ఒకటి ఉంది, డ్రెస్సెస్ ఒకటి షూట్ చేయాలి, సమ్మర్ కోసం స్పెషల్గా తెప్పించుకున్నాను అనమాట. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, సమ్మర్ కాదు వింటర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. సో అవి తెప్పించాను, అవి ఇప్పుడు షూట్ చేస్తాను అనమాట. ఇటువంటి అండ్ మంచి బాక్స్లో మంచిగా ప్యాక్ అయ్యి వచ్చాయి. సో ఇది ఇప్పుడు నేను షూట్ చేయాలన్నమాట. దానికోసం మీ అందరికీ ఈ షీన్ డ్రెస్ చాలా నచ్చింది, నాకు కూడా యాక్చువల్గా ఇది భలే నచ్చిందండి. ఇది నేను యాక్చువల్గా నెల్లూరులో ఉన్నప్పుడు స్వీట్ వాళ్ళ డాడీ సెలెక్ట్ చేశారనమాట. ఈ డ్రెస్సెస్ అన్నీ ఇంత మంచిగా సెలెక్ట్ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే నాకు అసలు ఎంత నచ్చిందంటే మంచిగా ఫ్లేయర్ ఉంది, కాకపోతే షార్ట్ది, ఇంకా దీనికి బాటంతో మ్యాచప్ చేయాలి. బట్ ఇదైతే భలే ఉందనమాట అసలు వేసుకుంటే. సో ఇప్పుడు ఇది వేసుకొని అవి ఆ వీడియో షూట్ చేస్తానమాట, ఓకేనా? సో అర్థం చేసుకోండి, ఒకే డ్రెస్సును 2-3 రోజులు వెయ్యము. సో మనకి కుదరదు అనమాట, అంతే వేసుకోవచ్చు కావాలంటే, మార్చొచ్చు కానీ అటు ఇటు, బట్ అంత ఓపిక లేదనమాట. 2-3 ఒకే రోజు అయిపోతుంది కదా ఒక పని అన్నట్టు. అంతే నాకైతే, నేనేం కోపడలేదు, జస్ట్ ఫన్నీగానే తీసుకున్నాను ఇష్యూ, ఓకేనా? సరే అయితే ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఈ షీన్ డ్రెస్సెస్ అన్నీ నచ్చితే వాటిలోనే లింక్స్ ఉంటాయండి, ఎందుకంటే నేను వేసుకున్నప్పుడు మీకు నచ్చుతున్నాయి. వీడియో చూడరు కదా చాలామంది, వేసుకున్నప్పుడు ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు. సో నేను అందుకే చెప్తున్నా, ఒకసారి వీడియో చూసుకోండి, లింక్స్ ఓపెన్ చేసుకొని ప్రైజెస్ నచ్చితేనే తీసుకోండి. క్వాలిటీ చాలా బాగుంటాయి, ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి నిజమే అది, కాకపోతే మనము జాగ్రత్తగా తీసుకోవాలి. ఏదైనా మన డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్కి డబ్బులు ఖర్చు పెట్టాం అనుకోండి, లైఫ్ లాంగ్ మనకి హ్యాపీగా ఉంటుంది. వర్తబుల్ ప్రోడక్టే తీసుకున్నాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అని చెప్పి చూడండి ఎంత మెస్సీగా ఉందో, అవి చూడండి వెనక ఎంత మెస్సీగా ఉన్నాయో. సో ఇవన్నీ శబ్దాలు, ఇంకా ఇవి ఈ వీడియో షూట్ చేసేసి ఇవన్నీ సర్దేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా స్వీటీ కాసేపు చదివిపించుకొని పడుకోవాలన్నమాట కాసేపు, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.